హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఓ ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. బ్యాడ్ అప్డేట్ అనే అనుకోవాలి, అందుకే వరస్ట్ అప్డేట్ అని పెట్టాను. సో ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొవైడ్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే బ్యాడ్ అప్డేటు ఏంట్రా అంటే, జేఎన్టీహెచ్ వచ్చేసరికి వన్ టైం ఛాన్స్ సప్లై కండక్ట్ చేయడానికి ప్లాన్ చేసింది. దానికి సంబంధించిన ప్లానింగ్ అనేది జరుగుతూ ఉన్నది. నోటిఫికేషన్ ఎప్పుడు అవ్వాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, ఎవరికి కండక్ట్ చేయాలని చెప్పేసి, ఎవరికి కండక్ట్ చేయాలని ఆల్రెడీ క్లారిటీగానే ఉంది. ఎప్పుడు కండక్ట్ చేయాలి, నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎలా ఎలా చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం, అది ఈ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఇందులో వచ్చేసరికి ఏంటంటే, మరి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఇది ఎవరికి ఎలిజిబుల్, R18 వాళ్ళు కూడానా అంటే, R18 వాళ్ళకి వచ్చేసరికి లాస్ట్ టైం వచ్చేసరికి డిసెంబర్లో జరిగింది. అది ఏంటిది, వన్ టైం ఛాన్స్ కాదు, అది వన్ టైం సప్లీ. సో ఏంటంటే ఇంతమంది ఉన్నాం కాబట్టి మమ్మల్ని బయటకు పంపించడానికి నాకు ఇచ్చింది అని చెప్పేసి. అయితే ఈ వన్ టైం ఛాన్స్ అనేది వచ్చేసరికి ఎవరికి ఇస్తున్నారు ఇప్పుడు, ఇది R13, R6, R09 వీళ్ళు ఉన్నారు చూసారు, పాత వాళ్ళు బాగా పాతబడిపోయి 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయి వాళ్ళ కోసం ఒక ఛాన్స్ ఇస్తున్నారు. వీళ్ళ జూనియర్స్తో కలిసి కూర్చోలేని వాళ్ళకి R6 ఇలాంటి రెగ్యులేషన్స్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో R18 వాళ్ళకి వచ్చేసరికి బ్యాడ్ అప్డేట్ ఏంటంటే, R18 వాళ్ళకి ఈ వన్ టైం ఛాన్స్ అనేది ఎలిజిబుల్ లేదు, మీ కండక్షన్ కండక్ట్ చేయరు వీళ్ళతో పాటు. సో మీకు వచ్చేసరికి ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే, మీరు ఆ జూనియర్స్తో కూర్చొని రాయటమే సప్లీ లేక. మొన్న డిసెంబర్లో అయితే స్పెషల్ వన్ టైం సప్లీ ఇచ్చారు. సో అది ఇస్తారా ఇవ్వరని పక్కన పెట్టినట్టయితే, ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం మీకున్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మీరు జూనియర్స్తో కూర్చొని రాయటమే. అలా చూసుకున్నట్టయితే 4-2 అడ్వాన్స్ అప్లై కూడా అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది 4-2? మళ్ళీ నెక్స్ట్ ఇయరు రెగ్యులర్ వాళ్ళతో ఒక సప్లీ ఉంటుంది, అడ్వాన్స్ సప్లీ ఒకటి ఉంటుంది. ఎప్పుడు? సేమ్ టైమింగ్స్, సేమ్ మంత్. ఈ సంవత్సరం ఏదైతే జరిగిందో, మరి 4-2 ఎప్పుడు, 4-1 ఎప్పుడు ఉంటుంది? జనవరిలో జరిగే జూనియర్స్ 4-1 ఉంటుంది రెగ్యులరు, దాంతోపాటు మీకు సప్లీ ఉంటుంది. మరి 3-2 ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ నెక్స్ట్ ఇయరు. మొన్న 3-2 ఎప్పుడైతే జరిగిందో దాంతోపాటు సప్లీ ఒకటి ఉంటుంది. మళ్ళీ 3-1 ఇప్పుడు జరుగుతుంది చూసారా, జనవరిలో ఏమో, జనవరి ఫిబ్రవరిలో రెగ్యులరు, దాంతోపాటు ఒక 3-2 సప్లీ ఉంటుంది. అలాగే మరి 2-2 ఎప్పుడు ఉంటుంది? మళ్ళీ 2-2 రెగ్యులర్తో పాటు ఒక సప్లీ ఉంటుంది, 2-1 రెగ్యులర్తో పాటు 2-2 సప్లీ ఒకటి ఉంటుంది. మళ్ళీ 2-1 ఎప్పుడు ఉంటుంది? 2-1 రెగ్యులర్తో పాటు ఒక సప్లీ ఉంటుంది. మళ్ళీ 1-2 ఎప్పుడు ఉంటుంది? 1-2 రెగ్యులర్తో పాటు ఒక సప్లీ ఉంటుంది. మళ్ళీ 1-1 రెగ్యులర్తో పాటు ఒక సప్లీ ఉంటుంది. మళ్ళీ 1-1 ఎప్పుడు ఉంటుంది? 1-1 రెగ్యులర్తో పాటు ఒక సప్లీ ఉంటుంది. అంటే అవి వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం. స్పెషల్ సప్లీ ఎగ్జామ్ జరగవని, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో లాగా ఉండవని నేను అన్ను. అది ఇస్తారో ఇవ్వరో అది తర్వాత సంగతి, ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది. సో మీరు R18 వాళ్ళు ఈ వన్ టైం ఛాన్స్ సప్లీకి అయితే నాట్ ఎలిజిబుల్. సో అదనమాట. సో దీనిపై మీ వ్యూ అంటే కామెంట్ చేయండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ.